డాక్టర్ గారు, పక్క భాగాల్లో వచ్చిన కొవ్వు తగ్గాలంటే గనక వ్యాయామాలు బాగా పనిచేస్తాయంటారు కదా, ఆ వ్యాయామాలు ఏంటో మన ప్రేక్షకులకు చూపిస్తారా? మగవారితో పోలిస్తే ఆడవారికి పక్క భాగాల్లో కొవ్వు ఎక్కువ పెరిగి తొనల్లాగా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఏరియాలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి జెనెటికల్గా అసలు వీపు భాగం సైడ్ అంతా ఇంతంత మందాన కొవ్వు వేలాడుతూ ఉంటుందన్నమాట అటు ఇటు. మరి దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. మరి అలాంటి పక్క భాగాల్లో కొవ్వుని కరిగించడానికి కూడా సులభమైన వ్యాయామాలు ఉన్నాయి. పర్టికులర్గా ఆ భాగంలో కొవ్వునే కరిగిస్తే చూడండి, అవి సైడు భాగం కొవ్వును కరిగించడానికి ఉపయోగపడే మూడు వ్యాయామాల్లో ముందుగా మొట్టమొదటిది బాలు మీద అట్లా సీట్ ఆనిచ్చి కూర్చుంటాం. రెండు కాళ్ళు అట్లా వెడలు పెట్టి పడిపోకుండా కాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటాం. ఆ తర్వాత చిన్న సైజు బాల్ చేతిలో పెట్టుకుని దీన్ని అట్లా సైడ్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ అట్లా నడుమని మెడని ట్విస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా ట్విస్టింగ్లో చూడండి, ఆ మూమెంట్ కూడా బాల్ మీద ఉంటాం కాబట్టి కుషన్ లాగా కింద నుంచి పై కదులుతూ అట్లా ఉంటుంది. ఇది చాలా సులభంగా చేయగలుగుతారు. కింద కూర్చున్నప్పుడు చేయాలంటే అంత ఫ్లెక్సిబిలిటీ రాదు. బాల్ మీద కుషన్ ఉండటం వల్ల చాలా ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా ట్విస్ట్ అవుతున్నాదో, ప్రక్కల కొవ్వు చాలా బాగా కరుగుతుంది అన్నమాట. స్త్రీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఆ సైడ్ భాగంలో ఉండి కొవ్వును బాగా కరిగించడానికి ఇది చాలా మంచిదన్నమాట. ఈ రకంగా 30 సార్లు 40 సార్లు 50 సార్లు కంటిన్యూస్గా మూమెంట్ ఇవ్వచ్చు మీరు. అలా చేసిన తర్వాత ఒక నిమిషం 2 నిమిషాలు రిలాక్స్ అయ్యి మరొక వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇందాట వలె బాల్ మీద కూర్చుని చిన్న బాల్ని 2 చేతులతో పట్టుకుని పైకి చేతులు లిఫ్ట్ చేసి ఇక సైడ్కి బెండ్ అవ్వాలి. ఫ్రంట్ బెండ్ అవ్వకూడదు, పైనుంచి సైడ్కి అట్లా లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యాం, బాల్ని అట్లా ఉంటుంది, చేతులు అట్లా పెట్టేసి లెఫ్ట్ సైడే పైనుంచి కిందకి అట్లా బెండ్ అవుతూ చేయాలన్నమాట. సైడ్ స్ట్రెచ్ అందుకని ప్రక్కల కొవ్వు బాగా కరగటానికి భలే ఉపయోగపడుతుంది అన్నమాట. మూమెంట్ చేతులతో ఇచ్చినప్పుడు కింద సీట్ మూమెంట్ కూడా బాల్ మీద పైనుంచి కిందకు ఉంటుంది కాబట్టి అది బాగా ఉపయోగపడుతుంది. ఈసారి రైట్ సైడ్ స్ట్రెచ్చింగ్ అన్నమాట. ఇక మూడో వ్యాయామం, ఇందాటి వలే బాల్ మీద సీట్ ఆనిచ్చి కూర్చుని కాళ్ళు అట్లా వెడలు పెడతాం, కుడి కాలు మీద ఎడమ చేయి వేస్తాం, కుడి చేయి అట్లా పైకి స్ట్రైట్గా లిఫ్ట్ చేసి ఇప్పుడు సైడ్కి పైనుంచి కిందకి అట్లా బెండ్ అవుతూ ఎక్సర్సైజ్ చేస్తాం, మూమెంట్ ఇస్తాం అట్లా. ఇలా రిపీటెడ్గా ఒక 15-20 సార్లు చేయొచ్చు. ఆ తర్వాత కుడి చేతిని ఎడమ తొడ పైన పెట్టేసి ఈసారి ఎడమ చేతిని స్ట్రైట్గా పైకి లేపేసి సైడ్ స్ట్రెచ్ మూమెంట్ అట్లా చేస్తాం అన్నమాట. అందుకని ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వుని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడే ఎక్సర్సైజ్ ఇది కూడా. అసలు స్ట్రెయిన్ ఉండదు, కొవ్వు కరుగుతుంది, మంచి షేప్, ఆ భాగాల్లో కొవ్వు కరిగి మళ్ళా సాధారణ స్థితి రావడానికి చక్కగా ఉపయోగం జరుగుతుంది. చూసారు కదండి, పక్క భాగాల్లో కొవ్వు బాగా పేరుకుపోయిన వాళ్ళు చేయాల్సిన వ్యాయామాలు ఏంటో, మరొకవేళ పక్క భాగాల్లో కొవ్వు రాకూడదన్నా కూడా ఈ వ్యాయామాలు చేసుకుంటే కనుక ఎంతో బాగా పనిచేస్తాయి.